కార్తిక్ భయ్యా ఐ లవ్ యూ చెప్పు యు లవ్. హాయ్, వెల్కమ్ టు ఆద్యాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాకైతే ఒంట్లో బాగాలేదండి. చాలా రోజుల నుంచి కొంచెం కోల్డ్ అండ్ ఫ్లమ్తో బాధపడుతున్నాను అండ్ హోమ్ రెమెడీస్ అన్ని చాలా ట్రై చేస్తున్నాను, కానీ 100% రిలీఫ్ అయితే రాలేదు. ఐమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ ఇంట్లో రెమెడీస్తోనే తగ్గాలి అనేసి. ఇంకేంటండి విశేషాలు? అండ్ ఈ మధ్య నా వీడియోస్, ఈ మధ్య అంటే జనరల్లీ నా వీడియోస్ చిన్నగానే ఉంటాయి. ఐ డోంట్ నో వై, నేను ఐ థింక్ నేను చిన్నగానే ప్రిఫర్ చేస్తానేమో. మేబీ చిన్న వీడియో ఉంటే మీరందరూ చూస్తారు, కొంచెం ఫటాఫట్ తక్కువ టైంలో చూసేస్తారు అనుకుంటానేమో, ఐ డోంట్ నో. అండ్ మేబీ నాకు కూడా ఇష్టం అనుకుంటా చిన్న వీడియోస్ పెట్టడమే. అండ్ వినాయక చవితి వస్తుంది, బోల్డ్ షాపింగ్ ఉంది, పూజ ఉంది, అండ్ మా అమ్మ నాన్న వస్తారు, మా నాయనమ్మ వస్తారు, అండ్ మా కార్తీక్ బర్త్డే వస్తుంది. సో చాలా ముందు ముందు చాలా పండగలు హడావిడి ఉంది మా ఇంట్లో. ఏమో రికార్డ్ చేస్తానో లేదో నాకు తెలీదు, ముందే విశేషాలు అయితే మీకు చెప్పేస్తున్నాను. సో అలోవెరా జెల్ని మంచి వాడుతున్నానండి. ఇది ఏ టైంలో వాడుతున్నాను అంటే, సపోజ్ లైక్ ఈరోజు నేను ఫౌండేషన్ లేదా కాంపాక్ట్ పౌడర్ ఏది రాయను అనుకున్న రోజు అలోవెరా జెల్ రాసేసి నా స్కిన్ని ఇంకేం యూజ్ చేయకుండా వదిలేస్తున్నాను. ఒకటి ట్రై చేసి చూడండి. నేను ఇందాకనే దోశలు వేసాను, ఆద్య పాప మేబీ హాఫ్ దోశ తింది, అండ్ దానికి ఇప్పుడు రైస్ సూప్ పడుతున్నాను. రైస్ సూప్ అంటే ఆద్యాకి చాలా చాలా ఇష్టం. రైస్ సూప్ అంటే ఏం లేదండి, గంజి. సో అన్నం కొంచెం, సపోజ్ ఒక గ్లాస్ అన్నానికి జనరల్లీ మనం 2 గ్లాస్ వాటర్ పోస్తాం కదా, సో ఇక్కడ 3 గ్లాస్ వాటర్ పోసి ఒక 1/2 గంట దాన్ని నానపెట్టి అండ్ దాన్ని పొయ్యి మీద కుక్కర్ పూత పెట్టకుండా పెడతాను. సో అది కొంచెం అన్నం 70% ఉడికింది అనగా ఆ వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసేసి అండ్ కుక్కర్ విజిల్ మూత పెట్టేస్తాను, ఒక 2 విజిల్స్ రాణిస్తాను. సో ఇటు అన్నం రెడీ అయిపోతుంది, ఇటు గంజి రెడీ అయిపోతుంది. సో అందులో కొంచెం సాల్ట్ వేసి ఆద్య బాబాకి పట్టిస్తాను అనమాట. ఆ గంజి అంటే చాలా ఇష్టం ఆద్యకి. సో ఇప్పుడు అదే తాగుతుంది. సో చూసారు కదా, రైస్ సూప్ చాలా ఇష్టంగా తాగుతుంది. దానికే కాదు నాకు కూడా చాలా ఇష్టం రైస్ సూప్ గంజి అంటే. సో నా ఫ్రెండ్స్ అయితే దాంట్లో కొంచెం కొబ్బరి పాలు వేసి కొంచెం మిరియాలు వేసి కూడా ఇస్తూ ఉంటారు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ రైస్ సూప్ అనేది పిల్లలకి రోజుకి ఒకసారైనా ఇస్తే చాలా బాగుంటుంది, చాలా బలం అండి. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసి వస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి పాలకూర పప్పు వండాలి, అన్నం ఆల్రెడీ వండేశాను. సో ఇంకా మా బాబు వచ్చేస్తాను. ఈ చిన్న చిట్చాట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చినా నచ్చకపోయినా జస్ట్ థమ్స్ అప్ ఇచ్చేసేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.